గడవ ఆగిపోయిన వెంటనే కలం కూడా ఆగిపోయింది అంతే ఒకే సంవత్సరం తేడా ఆ సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆగారేమో గురువుగారు అనిపించింది ఎందుకంటే ఆయన గలం లేకుండా నేను ఏం పాట రాస్తాను అనుకున్నారేమో ఆయన గలం లేకుండా నా పాట ఎందుకు అని ఆ కళానికి గలానికి శివశంకర్ మాస్టర్ ఆట కూడా తోడవుతుంది అన్నట్టుగా ఆయన కూడా వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈయన వెళ్ళిపోయారు ఇక తెల్లవారితే భయమేస్తుంది ఏ పెద్దవారిని కోల్పోతామో అని తెల్లవారితే భయంగా ఉంది ఏమవుతుందో అని సో నేనేమనుకుంటున్నానంటే భగవంతుడికి ఆది భిక్షువు వాడిని ఏం కోరేదని అడిగారు కదా గురువు గారు ఆ కోరిన కోరిక కార్తీక మాసంలో ఏకాదశి నాడు నీ కోరిక తీరుస్తున్నాను వచ్చే నా దగ్గరికి అని తీసుకుని వెళ్ళిపోయినట్టున్నారు మనందరికీ చీకటిని అమావాస్యను ఇచ్చి వెన్నెలను తీసుకుని వెళ్ళిపోయాడు స్వామి ఇటువంటి మహానుభావులు గురు పూజ్యులు మళ్ళీ ఎప్పుడు మనం కనము వినము వింటామేమో ఆయన మాట పాట అన్నీ మనం వింటాం ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ యుగంలో మనకు అన్ని నిక్షిప్తమయ్యి ఇవన్నీ కూడా అందుకే అంటారు సోషల్ మీడియా కొన్ని విషయాలు పనికొస్తుంది ఆయన ఇంటర్వ్యూస్ వింటుంటే మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది బట్ ఇప్పుడు ఆయన లేకపోవడం మాకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో చాలా మా ఇంట్లోనే ఒక బ్యాలే రికార్డ్ చేసా గురువుగారు రాసింది తా నా కోసం తమ్ముడు మ్యూజిక్ చేస్తాడు పెద్ద తమ్ముడు నాకు కూడా ఎప్పుడైనా కనిస్తే జై శ్రీరామ్ అనేవారు ఆయన ఎందుకంటే వారు అబ్బాయి చెప్తుంటాడు అక్క బాగా మాట్లాడుతుంది హిందూ ధర్మం ఆయన హిందూ ధర్మం ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల చాలా బాగా మాట్లాడారు సో నాకు అట్లా చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఓం శాంతి